చెప్పింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రావణి అండి, చిన్నానగర్. ఓకే అండి, మీ సందేహం ఏంటో కొంచెం గట్టిగా అడగండి. మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు 2 మంత్స్ అవుతుందండి చనిపోయారు. ఓకే, అయితే మేము గుడికి వెళ్ళొచ్చా, పూజలు చేసుకోవచ్చా, పండుగలు చేసుకోవచ్చా అని ఒక డౌట్ అండి. అమ్మ, కర్మ చేసే కర్మ చేసినటువంటి వారికి మాత్రమే అటువంటి నియమం ఉంటుంది. మీ హస్బెండ్ తాతయ్య గారు అన్నారు కదా, ఇతను చేసి ఉండడు. మీ హస్బెండ్ తాలూకు తండ్రి గారు చేసి ఉండొచ్చు, ఎవరు అన్నగారో తమ్ము ఇంకోళ్ళు కూడా ఉండొచ్చు కదా, పెద్ద తండ్రి పిన్న తండ్రి ఎవరైనా. ఆయన కుమారులే చేసి ఉంటారు, ఇతడు చెయ్యలేదు కనుక ఆ 10 రోజులు మహిళ పాటించే ఉంటారు. అది అయిన తర్వాత మీరు మామూలుగా అన్నీ చేసుకోవచ్చమ్మా, అటువంటి దోషం కర్మ చేయని వాళ్ళకి ఉండదు. మీరు తప్పకుండా గుడికి వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్.